స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేశ్వరాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దావసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బావున్నారు ప్రియులారా? మరొకసారి రీతిగా మనం కలుసుకోవడానికి దేవాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనందరం కూడా ప్రభువుని ఎంతో స్తుతించబద్ధులమైనా. ఎన్నో దుఃఖవార్తలు చీడులు వినబడుతున్న ఈ దినాల్లో మనం క్షేమంగా ఉంటున్నామంటే ఇది దేవుని మహాకృప. ప్రియులారా, మనకంటే శ్రేష్ఠులు ఘనులు అందుచందాలు ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తులు ఎందరో ఈ సమయాన్ని చూడలేక తమ జీవితాలు ముగించుకున్న వారిగా ఉంటుండగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కనికరించి కరుణ చూపించి క్షేమంగా ఉంచారు, సజీవులుగా ఉంచారు. ఎందుకు ఉంచారో తెలుసా? మనకు ఇంకా పని ఉన్నది. మన మీద ఆయన ఇంకా నమ్మకం ఉంచాడు. మనకు ఆయన నిర్ణయించిన పనిని మనము ముగించుకొని ప్రియులారా మనము కూడా ఆయన రాకడ కొరకై మన జీవితమును సిద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. మనము జీవించినది కేవలం మన పనుల కొరకు మాత్రమే అనుకోకూడదు. మనము దేవుని పని కొరకు బ్రతికి ఉన్నాం. దేవుడు మనల్ని నమ్మి మనకి ఇంకా ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టి మనము మన వ్యక్తిగత జీవితాన్ని ముందు కొనసాగించుకోవాల్సిన వారమై ఉన్నాం. మంచిది ప్రియులారా, మనము కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద చూస్తున్న రీతిగా ఆత్మఫలము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మఫలములో ప్రస్తుతం మనం మూడవదైన సమాధానాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సమాధానాన్ని గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రియులారా ఈ విధమైన జీవితం, సమాధానముతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా అటువంటి జీవితాన్ని జీవించినట్లు మనము ఆయన సహాయాన్ని కోరుకోవాల్సిన వారమై ఉన్నాం. మంచిది. సమాధానమును గ్రీకులో ఎయిరేనే అనే పేరుతో పిలిచారని దాని భావం ఏంటో దాని ఉద్దేశాలు ఏంటో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రతి మనిషికి మూడు రకాలైన సమాధానాలు అవసరము అనే సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది వ్యక్తిగత సమాధానం, రెండవది ఇతరులతో సమాధానం కలిగి ఉండట. ఈ రెండు విషయాల గురించి గత పర్యాయం మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది నన్న మనం మూడో విషయాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమేలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మనము చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇది సమాధానము కలిగి ఉండవలసిన ప్రతి మనిషి కలిగి ఉండవలసిన మూడు రకాల సమాధానంలో మూడవది దేవునితో సమాధానము కలిగి ఉండుట. ఈ భాగంలో మనం చదివినట్లయితే దేవునితో సమాధానము అనే దాని గురించి అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నారు. ప్రియులారా దయచేసి జాగ్రత్తగా వినండి. దేవునితో సమాధానము ఇది ఎలా సాధ్యమవుతుంది? మానవులమైన మనందరము కూడా పాపులమైనాం కదా.
దేవుడు అత్యంత పరిశుద్ధుడు కదా, ఆయన నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండే అత్యంత పరిశుద్ధుడు కదా. అంత పరిశుద్ధుడైన దేవునితో మనం ఎట్లా సమాధానం కలిగి ఉండగలుగుతాం? ఇది ఎలా సాధ్యమవుతుంది? మనుషులు దేవుని సమాధాన పరచాలని అనేకమైన బలులు అర్పిస్తున్నారు. బలులు దేవునితో సమాధానాన్ని ఇవ్వగలిగినంత శక్తి కలిగినవా అని అంటే, మనుషునికి సమాధానం ఇవ్వటమేమో తర్వాత సంగతి, ఈ బలులు ఏం చేసినాయో తెలుసా ప్రియులారా? మనిషిని మరింత పాపం వైపు ఈడ్చుకొని పోయినాయి. నేను పాపం చేస్తాను, ఏదో ఒక బలి అర్పిస్తాను, నేను పాపం చేస్తాను, ఏదో ఒక బలి అర్పిస్తాను అన్నట్లుగా మనిషిని పాపం వైపు మరింతగా తీసుకొని వెళ్ళింది. కానీ బలులు మనిషిని దేవునితో సమాధాన సంబంధం కలిగిన జీవితంలోకి తీసుకొని రాలేకపోయినాయి. క్రీస్తునందు ప్రియులారా, మనుషుని యొక్క ప్రయత్నాలు దేవునితో సమాధానాన్ని ఇవ్వగలిగినంత శక్తి కలిగినవి కాదు. దయచేసి ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాం. దేవునితో సమాధానం అనేది ప్రతి మనిషికి కూడా అత్యంత ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా ప్రియులారా? దీనికి ముందు మనం రెండు విషయాలు చెప్పుకున్నాం. ఏంటిది? వ్యక్తిగత సమాధానం, ఇతరులతో సమాధానం. ఒక వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగా సమాధానం కలిగి ఉండలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తి ఇతరులతో సమాధానం కలిగి జీవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తికి దేవునితో సమాధానం లేకపోవటం. సమాధానము అనే దారిని సంబంధము అని కూడా పిలవచ్చు. ఒక వ్యక్తి నిజముగా దేవునితో సమాధానము లేదా సంబంధము గనక కలిగి ఉంటే, ఆ వ్యక్తి ఖచ్చితముగా 100% తన వ్యక్తిగతంగా సమాధానాన్ని కలిగి ఉంటారు, ప్రశాంతత, శాంతిని కలిగి ఉంటారు. దేవునితో సమాధానము, దేవునితో సంబంధము చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మన జీవితాలకు మొట్టమొదటిగా సమాధానాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, శాంతిని అనుగ్రహిస్తుంది. వాక్యం మనకు తెలియచేస్తున్న సత్యం. రెండవది, ఒక వ్యక్తి నిజంగా దేవునితో సమాధానం గనక కలిగి ఉంటే, సంబంధము గనక కలిగి ఉంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇతరులతో కూడా సమాధానాన్ని కలిగిన జీవితాన్ని జీవిస్తారు. దేవునితో నీవు సమాధానము కలిగినట్లుగా నీవు వ్యక్తిగతంగా సమాధానాన్ని కలిగి ఉంటావు, ఇతరులతో కూడా సమాధానాన్ని కలిగి ఉంటావు. ఈరోజున చాలామంది జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు కనబడట్లేదు. గత పర్యాయం మనం ఏ చెప్పుకున్నాం? దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అనేక మంది ప్రసంగాలు చేస్తున్నారు, పాటలు రాస్తున్నారు, ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, ఎన్నో రీతులుగా క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నారు. వెరీ గుడ్. నీవు దేవునితో సమాధానము లేకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఏముంది చెప్పండి? అదే కదా గత పర్యాయం మనం చెప్పుకుంది. దేవునితో సమాధానము చాలా ముఖ్యమైనది. దేవునితో సమాధానము మానవ జీవితానికి ఎలా సంభవిస్తుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని గనక మనం ఆలోచన చేస్తే, మానవ ప్రయత్నాలతో దేవునితో సమాధానం అనేది సాధ్యమయ్యే పని కాదు. దేవునికి మానవునికి మధ్య పెద్ద అగాధం ఉన్నది, చాలా దూరమైపోయిన పరిస్థితి మానవునికి సంభవించినది. మానవునికి దేవునికి మధ్య సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటంటే, ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితం సర్వ మానవాళి అనిపిస్తూ ఉన్నది. పాపము చేత మనుషుడు నానాటికి దేవునికి దూరమైపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ మనుషుడు దేవునితో సమాధానం కలిగి ఉండకపోతే, సంబంధము గనక కలిగి ఉండకపోతే, దాని ఫలితము, దాని రిజల్ట్ ఏంటండి అని అంటే, నిత్య నాశనము, నిత్య నరకం. దైవ సంబంధమైన జీవితం లేని వ్యక్తి యొక్క అంతము నరకము అనే సంగతి దైవ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తున్నది. మనము చేసే మంచి పనులు, మత సంబంధమైన జీవితము, భక్తి కార్యక్రమాలు, ఇతరులకు చేసే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు దేవునితో సంబంధాన్ని చేకూర్చగలిగిన శక్తి కలిగినవి కాదనే సంగతి
ప్రతి వ్యక్తి కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఏ మనుషుడు కూడా సొంత ప్రయత్నాలతో దేవునితో సంబంధం కలిగి ఉండలేరు. మనుషుడు దేవునికి దూరం అయిపోయిన తర్వాత, మనుషుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతూ ఉన్నారు. దానికి పెట్టిన పేరే మతము. మతము దేవునితో సంబంధాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగినది కాదు. మానవ ప్రయత్నాలు దేవునితో సమాధానాన్ని ఇవ్వలేవు. ఒక మనిషిని దేవునితో సంబంధంలోకి తీసుకుని వెళ్ళగలిగిన శక్తి కలిగినవి కాదు అనే సంగతిని గుర్తించాలి. మరి ఎలా సాధ్యమవుతుంది సార్ అని అడుగుతారా? వినండి ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెబుతుందో మరొకసారి రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని ఇక్కడ మనం చదువుతున్నాం. కలిగి ఉందము అనే దాని దగ్గర 1 అని అంకె వేసి క్రింద దానికి ఏం రాయబడిందంటే కలిగి ఉన్నాము అని తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానము ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అని అంటే, ఇంతవరకు మనం చెప్పుకున్న రీతిగా మానవ ప్రయత్నాలతో ఏ మనుషుడు కూడా, ఏ వ్యక్తి కూడా దేవునితో సంబంధము సమాధానము కలిగినట్టు అసాధ్యం. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ప్రియులారా ఇక్కడ మనం చదువుతున్నాం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానము అనుగ్రహించబడుతున్నది అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా చాలా తేటగా తెలియజేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే దేవాది దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో, సర్వాధికారి అయిన దేవునితో సత్సంబంధాన్ని, సమాధానాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని? దేవుని బిడ్డలారా, ఏది మానవుణ్ణి దేవునికి దూరం చేసిందో అది శిక్షించబడకుండా, దానికి శిక్ష అనుభవించబడకుండా దేవునితో సమాధానం కలిగినటం అసాధ్యం. పాపము మానవుని దేవునికి దూరం చేసింది కదా. పాపమునకు శిక్ష విధించబడకుండా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించబడకుండా దేవునితో సమాధానం కలిగినటం అసాధ్యం. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఆ శిక్ష భరించాల్సింది ఎవరంటే సర్వమానవాళి. ఏమిటా శిక్ష? నరక శిక్షే. మరి దేవుడు దాన్ని తట్టుకోగలుగుతున్నాడంటే తట్టుకోలేక. పాపము చేసింది మానవుడైతే శిక్ష తనకు తానే వేసుకున్నాడు. ఏదైనా తోటలో ఆదామవులు పాపం చేసినప్పుడు దేవుడే స్వయంగా పలికిన మాట ఏంటో తెలుసా? నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. నీవు అతని మడిమి మీద కొట్టుదువు, అతడు నీ తల మీద కొట్టుదు అని చెప్పి ఆదికాండం 3:15 మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచన రూపకమైన సత్యం మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియరా మానవ రూపిగా లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపాన్ని తన మీద మోపుకొని నిర్దోషి, నిష్కల్మషుడు, అతి పరిశుద్ధుడైన దేవాది దేవుడు మానవ రూపిగా శరీరధారిగా అధికారులు ఎదుట నీ నిమిత్తమై నా నిమిత్తమై దోషిగా నిలబడవలసి వచ్చింది. దోషము లేని నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తమై నా నిమిత్తమై సర్వ మానవాళి నిమిత్తమై దోషిగా ఆయన నిలబడాల్సి వచ్చింది. మన దోషమంతా ఆయన మీద మోపబడింది. అతి ఘోరాతి ఘోరమైన, నీచాతి నీచమైన, దారుణాతి దారుణమైన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో భరించారు. చాలామంది ఎగతాళిగా నీచాతి నీచమైన శిక్ష, ఘోరాతి ఘోరమైన శిక్ష మనల్ని ఎలా రక్షిస్తుంది అని వేలాకోళంగా మాట్లాడడం ప్రారంభించారు. సోదరి సోదరులారా, దయచేసి వినండి, ఆ నీచాతి నీచమైన శిక్ష, ఘోరాతి ఘోరమైన శిక్ష, దారుణాతి దారుణమైన శిక్ష వాస్తవానికి మనది. మనం భరించాల్సిన వారం. నీవు నేను భరించాల్సిన వ్యక్తులం.
ప్రియులారా వినండి, ఆ శిక్ష తన మీద మోపుకొని మనకు విడుదల కలుగు చేశాడు, మనకు విమోచన దయచేశాడు. పాపమునకు శిక్ష విధించబడింది, దానిని తానే భరించి ఇప్పుడు తండ్రి అయిన దేవునితో కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సమాధానం అనుగ్రహించబడింది. ఎంత అద్భుతమైనది! నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు అనంత కాలం మొదలుకొని ప్రియులారా ఎన్నడూ కూడా ఏ ఎడబాటు లేని తండ్రి కుమారుల మధ్య కొంత సమయం ఎడబాటు వచ్చింది. దాన్ని యేసుప్రభు వారు తట్టుకోలేక అంతకుముందు రాత్రి తండ్రి దగ్గర విలపించాడు. తండ్రి, నిశ్చితమైతే ఇగ్గినే నా ఎదురును తొలగించు అని, నా ఇష్టం కాదు నిశ్చితమే సిద్ధించునుగా కానీ, శిలువ శిక్షను భరించలేక కాదు, తండ్రితో ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అప్పుడు ఆయన పలికిన మాట, నా దేవా నన్ను ఎందుకు చేయబడిచితివి అని తండ్రికి ప్రార్థన చేశాడు కదా. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా మన శిక్షను తాను భరించి మనకు విమోచన విడుదల కలుగు చేసి దేవునితో సమాధానాన్ని కలుగు చేశాడు. ఇదేనా నా చేయవలసిన పనేంటి? మనము మన అవిధేయతలు, పాపాలు, దోషాలు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన పవిత్రమైన రక్తము చేత కడగబడి తండ్రితో సమాధానంలోకి రావాలి, దేవునితో సమాధాన సంబంధమైన జీవితంలోకి రావాలి. అప్పుడే మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మధ్యవర్తి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన మధ్యవర్తిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడయిండి మానవ రూపిగా ఈ లోకానికి అవతారం ఎత్తాడు. ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక మతాన్ని స్థాపించడానికో, వర్గాన్ని స్థాపించడం కొరకో ఆయన ఈ లోకానికి రాలేదు. నిన్ను, నన్ను, మనందరినీ కూడా రక్షించి తనతో పాటు నిత్య జీవంలో ఉంచుకోవడం కొరకై మన కొరకు శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. భరించాడు, ఆయన చేయవలసినంత చేశాడు. ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి మన అవిధేయతలు, పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలను మనం ఒప్పుకుని వెళ్ళి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యను అని యోహాను రాసిన మొదటి పత్రిక 9:9 వచ్చిన మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో దేవునితో సమాధానం వస్తుంది. ఎప్పుడైతే దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటామో ప్రియులారా, మొట్టమొదటిగా మన హృదయంలో వ్యక్తిగత సమాధానాన్ని అనుభవించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే వ్యక్తిగత సమాధానాన్ని మనం అనుభవిస్తున్నామో ఇతరులతో కూడా సమాధానాన్ని కలిగి ఉండటానికి, వారిని క్షమాపణ కోరుకోవడానికి ప్రియులారా మనము వేగర పడతాం. అటువంటి శ్రేష్టమైన జీవితం మనం జీవిస్తాం. అంతకుమునుపు నేను వ్యక్తిగత సమాధానాన్ని గురించి మాట్లాడుతూ చెప్పాను. మైఖేల్ విజయ్ కుమార్ గారు ఫ్యాక్షనిస్ట్గా జీవిస్తున్న దినాల్లో దేవుని చేత దర్శించబడి రక్షించబడ్డాడు. తన హృదయంలో సమాధానం లేక చనిపోవాలనుకున్నవాడు తన పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర సమాధానం పొందుకున్న తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా అండి? అప్పటి వరకు తనకు ఎవరైతే విరోధులుగా ఉన్నారో, తానెవరికి విరోధిగా ఉన్నాడో వారందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు. ఎంత అద్భుతమైంది! ఎవరు చెప్పారు? ఎవరు బలవంతం చేశారు? ఒక వ్యక్తి దేవునితో సమాధానాన్ని కలిగి ఉండడం ద్వారా సంభవించేది ఏంటంటే ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉండే జీవితం ఏర్పడుతుంది. గత పర్యాయం నేను ఒక మాట చెప్పాను, భౌతిక సంబంధమైన ప్రకృతి తుఫానులు తప్పించుకోవడానికి శ్రేష్టమైన నిర్మాణాలు మనం నిర్మించుకుంటున్నాము అని. అయితే జీవితంలో, కుటుంబంలో వచ్చే తుఫానుల నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాము? ఇది ఎలా సాధ్యమవుతుంది? మనం కట్టుకునే బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఈ జీవిత తుఫాను నుంచి మనకు విడుదల ఇవ్వగలుగుతాయా? కుటుంబం మీదకి వచ్చిన తుఫానులను విడిపించగలుగుతాయా అని అంటే కాదు, కాదు, కాదు. ఒక విషయం వినండి, యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడే ఆ శ్రేష్టమైన సమాధానమే ఈ జీవిత తుఫానుల్లో ప్రశాంతత కలిగి ఉండడానికి కారణమవుతుంది, నెమ్మది కలిగి ఉండడానికి కారణమవుతుంది. సమస్య ఎంత పెద్దదైనా, అది ఎంత
భయంకరమైనదైనా సరే యేసుక్రీస్తును బట్టి మనము నెమ్మది ప్రశాంతత కలిగి ఉండడానికి, ఆ తుఫానును తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాట వినండి. మనము మంచి మంచి బిల్డింగ్లు కలిగి ఉంటాం, అపార్ట్మెంట్లు కలిగి ఉంటాం తప్పని నేను చెప్పట్లేదు. ఈ ప్రకృతి సంబంధమైన తుఫాను తప్పించుకోవడానికి ఇవి మనకు సహాయం చేస్తాయి. కానీ జీవితంలో వచ్చే తుఫానులు ఉన్నాయి చూశారు, వాటి నుంచి తప్పించుకోవడానికి ఇవేవి మనకు సహాయం చేయో. యేసుక్రీస్తులో ఉన్న భద్రతను అనుభవిస్తున్నప్పుడు మాత్రమే, ఆయన ఇచ్చే సమాధానం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే ఈ తుఫాను నుంచి మనం విడుదల పొందగలుగుతాము అనే సత్యాన్ని ప్రియులారా మనం గమనించాల్సిన వారమైన ఇది మన జీవితాలకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానము అనేది మన జీవితాలకు ఎంత అవసరమైనదో మనం గుర్తించాల్సిన వారమైన దేవునితో సమాధానం కలిగి ఉంటే వ్యక్తిగతంగా హృదయంలో సమాధానాన్ని కలిగి ఉంటాం. వ్యక్తిగత సమాధానం మాత్రమే కాకుండా ఇతరులతో కూడా మనం సమాధానం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తాము అనే సంగతిని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మరి ఇతరులతో సమాధానం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా? వ్యక్తిగత జీవితంలో సమాధానం కలిగిన జీవితం ఉన్నదా? యేసుక్రీస్తును నువ్వు విశ్వసించావు, ఆయన బిడ్డగా జీవిస్తూ ఉన్నావు, మంచిదే. అయితే ఆయనతో సమాధానం కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్న స్థితి కనుక నీ దగ్గర లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమైన సమాధానాన్ని కలిగినట్లు కాదు అనే సత్యాన్ని గుర్తించాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఆత్మఫలం అనే దానిలో మనము మూడవ సంగతి సమాధానాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సమయంలో నాలుగో విషయాన్ని కూడా మీదటి తీసుకొచ్చి దాన్ని పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరొకసారి గలతీలకు రాయబడిన పత్రిక 5:22 మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిలో నాలుగవది దీర్ఘశాంతము. ప్రియులారా, దీర్ఘశాంతము అనే దాన్ని మనం గమనించినట్లయితే, దీర్ఘశాంతము అనే మాట యొక్క అర్థాన్ని లేక నిర్వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే ఒకరిని ఒకరు ఓర్చుకునుట. అంత మాత్రమే కాకుండా కోపానికి దూరముగా ఉండుట అని అర్థమైనది. ఒకరినొకరు ఓర్చుకునుట, కోపానికి దూరముగా ఉండుట అని అర్థం. సాత్వికము అనే మాటకు అర్థం. సాత్వికము అనే మాటను గ్రీకులో ఏమని పిలుస్తారంటే మక్రోతుమియా అని పిలుస్తారు. మక్రోతుమియా అని పిలుస్తారు. మక్రోతుమియా అనే పదానికి ఉన్న అర్థం ఏమిటంటే ప్రియులారా, దీర్ఘశాంతము అని, సమాధానము అని, ఓపిక పట్టడం, పగ తీర్చుకొనకపోవటం అనే అర్థాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తాను, మక్రోతుమియ అనే పదానికి అర్థం ఏంటంటే దీర్ఘశాంతము, సమాధానము, ఓపిక పట్టడం, పగ తీర్చుకొనకపోవటం అనే అర్థాలు మక్రోతుమియ అనే గ్రీకు పదానికి ఉన్న అర్థాలు. మేహ్యూ అనే ఒక థియాలజిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు మనలను మనమే నిగ్రహించుకొనగలగటమే దీర్ఘశాంతము అన్నాడు. రెచ్చగొట్టే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటుంటాయి, సమాజంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి. ఆ పరిస్థితుల్లో మనలను మనము నిగ్రహించుకొనగలిగే శీలాన్ని కలిగి ఉండటమే దీర్ఘశాంతము అని చెప్పి రిచర్డ్ మేహ్యూ అనే ఒక గొప్ప దైవజనుడు పలికిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితంలో దీర్ఘశాంతము అనేది చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. శాంతమే కాదు, దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్తుంది. మంచిది, శాంతము కలిగి ఉండటం మంచిది. అయితే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు కనుక నివాసం చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో
అనుదినము వారు ఎటువంటి స్థితిగతులను కలిగి ఉంటారు అని అంటే దీర్ఘశాంతముతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. అనేకుల చేత, అనేకమైన పరిస్థితుల చేత రెచ్చగొట్టబడుతూ ఉన్న సమయంలో మనలను మనం నిగ్రహించుకోవటం దీర్ఘశాంతం అవుతుంది. మరి మనల్ని మనం నిగ్రహించుకోగలుగుతామా? ఇది మనకు సాధ్యమవుతుందా అని అంటే సాధ్యం కాదు. మరి ఎలా? పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనము అటువంటి జీవితం జీవించగలుగుతాం. మనము ఇంతకు మునిపే చెప్పుకున్నాం మైఖేల్ విజయ్ కుమార్ గారు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్. వాళ్ళకి కొట్టడం, తిట్టడం, చంపడమే తెలుసు. ఓర్చుకోవటం, క్షమించటం, పగ తీర్చుకోకుండా ఉండటం తెలీదు వాళ్ళకి. అలాంటి వ్యక్తి ఎలా దీర్ఘశాంతం కలిగిన వ్యక్తిగా మారిపోయాడనంటే ఆ వ్యక్తిలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుని వలన సాధ్యమవుతుంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాస స్థలంగా మనం మారితే, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ పలికిన మాట ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్నాడు కదా. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, ఆత్మఫలములోని దీర్ఘశాంతము అనే అనుభవాన్ని కూడా ఖచ్చితంగా మన జీవితాల్లో మనము కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేమైన సోదరి సోదరులారా, నీవు నివాస స్థలముగా దేవునికి ఉన్నావో లేదో పరిశీలన చేసుకోవాలి. నీ జీవితం దేవుని ఆత్మకు నివాస స్థలంగా ఉన్నదా, లేకపోతే దురాత్మలకు, అపవాదికి నివాస స్థలంగా ఉన్నదా? దేవునికి నివాస స్థలముగా ఉండగలిగినట్లయితే ప్రియులారా, ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మనల్ని తన నిత్య జీవానికి తీసుకుని వెళ్ళి నిత్యము ఉండే ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరలోక స్వాస్థ్యం అనుగ్రహించడం కొరకే దేవాది దేవుడు మానవ రూపిగా శరీరధారికి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడయ్యాడు. ఆయన ద్వారా మనము నిత్యజీవ ప్రాప్తులంగా అయ్యే అవకాశాన్ని కలిగి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీవు ఇంకా రక్షణ పొందకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆయన బిడ్డగా జీవించి ఆయన మహిమలో ఆయనతో పాటు యుగయుగాలు ఉండే జీవితంలోకి రావాలని నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ క్రీస్తు రాకడ స్వరం అనే కార్యక్రమం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. వ్యక్తిగత జీవితంలో సమాధానం లేక ఇతరులతో అసమాధానంతో జీవించుచున్న వ్యక్తులు ఎందుకు ఆ పరిస్థితులు అని అంటే నీతో సమాధానం లేకపోవటమని ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడారు. ఇంకా నీతో సమాధానం లేకుండా బ్రతుకుతున్న వ్యక్తులను మీరు దర్శించి నీతో సమాధానము సంబంధము కలిగిన జీవితాలలోకి నడిపించమని వేడుకుంటున్నాం. రక్షించబడ్డామని చెప్పుకుంటూ నాయన దీర్ఘశాంత అనుభవాన్ని కలిగి లేని పరిస్థితులు కలిగిన వ్యక్తులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వైగుల తండ్రి, పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరికి కూడా మీరు నివసించడం ద్వారా కలిగే ఫలవంతమైన జీవితం అనుగ్రహించి సహాయం చేసి మహిమ పొందండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో, నెమ్మది లేని పరిస్థితులతో, అసమాధానాలతో జీవిస్తున్న వారు దర్శించి వాటన్నిటి నుంచి విడుదల దయచేసి నీ బిడ్డలుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఏసయ్య ఉన్నత నామను ప్రార్థన చేసి స్తోత్రార్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రేక దేవుని దేవుని శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడైన నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సిద్ధపడుమా.